అందరికీ నమస్కారం నా పేరు జేమ్స్ జగదీశ్వర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బొట్టు పైన చాలా వివాదం జరుగుతూ ఉంది అనేక వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి దానిపైన బొట్టుతో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు దాని పర్యవసానాలు ఏం జరిగిందో మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మొదటగా నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను హైందవ కుటుంబంలో పుట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు నాడు నేను ఏసుక్రీస్తు ప్రభును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను ఎవాంజలికల్ యూనియన్ ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభును వినటము అందులోనే నేను మనసు పొందటం జరిగింది అయితే ఆ ఇయువాళ్ళు నాకు ఒక బలమైన ఒక సిద్ధాంతాన్ని నా క్రైస్తవ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో వాళ్ళు నాకు నేర్పించారు అందులో బైబిల్లో మనకు ప్రమాణం బైబిల్లో ఏది చెప్పబడిందో అదే మనం పాటించాలి అదే మనం చేయాలి అని వాళ్ళు నాకు చాలా స్థిరంగా చాలా బలంగా వాస్తవంగా వాక్యానుసారంగా నా లోపల ఆ పునాదిని వాళ్ళు వేయటం జరిగింది కాబట్టి ప్రిల్లర బైబిల్ అసలు ఏం చెప్తుంది ఈ బొట్టు వివాదం మీద అని నేను చెప్పడానికి ఆ అభిప్రాయాలను రావడానికంటే ముందుగా నేను రెండు విషయాలను రెండు జరిగిన సంఘటనలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను నేను ఈ విషయం చెప్తూ ఉంటే ఒకవేళ ఈ వీడియోను ఆ పాస్టర్ గారు చూస్తే గనక తనకు కూడా అర్థమవుతుంది తన గురించి ఆయన తనకు తెలుసు అయితే నేను ఆ పేర్లు ఆ ఊరి పేరు ఆ పాస్టర్ గారి పేరు చెప్పడం నా ఉద్దేశం కాదు ఇన్సిడెంట్ ఆ జరిగిన సంఘటనను చెప్పటమే నా యొక్క ప్రధానమైన ఉద్దేశం మా ఊరికి దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఆ పాస్టర్ గారు సేవ చేస్తూ ఉంటారు క్రిస్మస్కి నన్ను ఒకసారి పిలిస్తే నేను వెళ్ళి చూసి వచ్చాము ఆ ఒక క్రిస్మస్కి వాళ్ళ దగ్గర మేము స్పెండ్ చేశాము యాభై మంది పైచీలకు అక్కడ కూడుకునేవారు ఆ తర్వాత నేను ఒకసారి కలిసినప్పుడు అక్కడ మందిర నడవట్లేదు బ్రదర్ ఆ ఊర్లో ఆగిపోయిందని చెప్పాడు ఏం జరిగింది అని నేను అడిగాను అతన్ని ఏం లేదు వాళ్ళ చర్చికి వచ్చే ఒక సిస్టర్ని ఒక సహోదరిని ఆ ఊరి వాళ్ళు ఈ విధంగా ప్రశ్నించారట అమ్మ నువ్వు దేవుని నమ్ముకుంటే నమ్ముకున్నావు మాకు కూడా మాకేం ప్రాబ్లం లేదు మా ఇంట్లో అన్ని దేవతల విగ్రహాలతో పాటు ఏసే విగ్రహ బొమ్మ కూడా ఉంటుంది ఆయన మేము కూడా మొక్కుతాం మాకేం ప్రాబ్లం లేదు ఆయనతోటి కానీ నువ్వు నీకు నీ భర్త లేడా నీకు నీ భర్త బ్రతికే ఉన్నాడు కదా ఎందుకు ఈ గాజులు తీసేసినావు ఎందుకు ఈ బొట్టు తీసేసావు ఎందుకు ఈ తెల్లచీర కట్టుకున్నావు అని ప్రశ్నించారు అప్పుడు ఆమె అన్నది నా ఇష్టము నువ్వెవరు అడగడానికి అని అడిగింది సరే ఆమె ఎలా మాట్లాడింది అనేది నాకు అది కాదు విషయం నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పడానికి అని అడిగింది వాళ్ళు ఏమనుకున్నారంటే అరే మనం ఈమెకు ఎంత చెప్పినా ఏమో మారదు ఎందుకంటే ఈమెకు చెప్పేవాడు ఉన్నాడు వానికి చెప్పాలని చెప్పి వాళ్ళందరూ ఆ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి గొడవపడి అతను ఆ ఊరు నుండి వెళ్ళగొట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఊరిలో సేవ జరగట్లేదు ఆ ఊరిలో ఆ మందిరము లేదు సేవ జరగట్లేదు ఈ పాస్టర్ గారు పక్క ఊరికి వెళ్ళి పక్క ఊర్లో స్థిరపడి ఇంకా పక్క ఊర్లలో సేవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసులు ఆ ఊరికే వస్తారు తప్ప ఈ ఊరికి వచ్చి వారు సేవ చేయట్లేరు ఏమైంది ఒక చిన్న కారణాన్ని బట్టి ఏంటది మాకేమి మేము బ దేవునికి వ్యతిరేకం కాదు ఏసేకు మేము వ్యతిరేకం కాదు మాకు ఆయన ఆయన ఇష్టమే ఆయన బోధలు ఇష్టమే మేము ఆయన కూడా మొక్కుతాం ఆయన కూడా మొక్కుతాం కానీ నువ్వెందుకు నీ వేషధాన్ని ఇలా మార్చుకున్నావు నీ భర్త బ్రతికుండగానే చనిపోయినట్లు నువ్వు ఎందుకున్నావు అంటే మీకు ఒక నాకు ఉన్న అవగాహన ప్రకారం కొన్ని విషయాలు చెప్తాను ఈ దేశంలో సొంత తల్లి కూడా భర్త చనిపోయిన తర్వాత ఒక విధవరాల్లాగా చూస్తున్నారు ఇది మహిళల పైన చూడబడుతున్న వివక్ష దాన్ని పూర్తి ఖండిస్తున్నా దాన్ని సమర్థించట్లేను కానీ వాళ్ళకున్న ఒపీనియన్ చెప్తున్నాను వాళ్ళు భర్త చనిపోయినది అనే ఒక కారణాన్ని బట్టి ఏ కార్యానికి ఏ మంచి కార్యానికి కూడా సొంత తల్లైనా అమ్మైనా చెల్లైనా అక్కైనా ఒకవేళ విదూరాలు అయితే ఆమెను ఒక అంటరాని దానిలాగా సమాజంలో దూరంగా పెడతారు గౌరవించరు ఏ కార్యానికి కూడా ముందు నడవనివ్వరు అన్నిటికీ వెనక ఉండాలి ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితి నేను టీవీ జర్నలిజం చేసే రోజుల్లో ఒక టీవీ ఛానల్లోనికి ఒక ముస్లిం అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను అంటే న్యూస్ రీడర్గా చదవడానికి అప్పుడు ఆ అమ్మాయి ఆ స్క్రీన్కి చాలా బాగా సూట్ అవుతుంది ఆ అమ్మాయి వాయిస్ బాగుంది ఫోటోజెనిక్గా ఉంది చాలా బాగుంది కానీ వాళ్ళు ఒకటే అడిగారు అమ్మ నువ్వు ముస్లిం కదా మరి బొట్టు పెట్టుకుంటావా అని ఆమె అన్నది లేదు నేను పెట్టుకోనండి అన్న సో వాళ్ళకు న్యూస్ రీడర్గా ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వలేదు నేను అడిగాను అరే ఆమె బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోకపోయింది ఇవ్వచ్చు కదా ఆమెకు జాబ్ అని నేను నా ఫ్రెండ్ని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అరే పొద్దునే లేవగానే న్యూస్ చదివిటాము ఒక విధరాలను ఎట్లా చూస్తాము బొట్టు పెట్టుకుని కనపడితేనే మేము న్యూస్ ఛానల్లో అవకాశం ఇస్తాం లేకపోతే లేదు అంటే ఈ దేశంలో సాంప్రదాయంలో ఏంటంటే బొట్టు ఉంటే భర్త ఉన్నవాడు అని ఒక ముత్తైదు అని ఒక మంగళము అని మంచిది అని ఒక గౌరవప్రదంగా చూస్తారు సొంత చెల్లైనా తల్లైనా అక్కైనా బయటి స్త్రీ అయినా కూడా విధోరాలని చాలా హీనంగా చాలా ఘోరంగా చూస్తారు ఆ విధోరాలకు ఉండే లక్షణాలు ఆ వేషధారని బట్టి ఆమె విధోరాల కాదని వాళ్ళకి అర్థమవుతుంది అందులో ఏంటంటే బొట్టు లేకపోవటం బొట్టు లేదు కాబట్టి ఈమె విధోరాలు కాబట్టి ఆమెను ఏ కార్యంలో సొంత పిల్లల తన సొంత కొడుకు ఫంక్షన్కి కూడా ఆమె ముందు నడవడానికి వీలు లేదు మనమైతేనేమో వయసును బట్టి ఆమెను పెద్దామను గౌరవిస్తాము ప్రేమిస్తాము అన్నింటిలో మనం ముందు పెడతాం కానీ ఈ దేశంలో ఒక హిందూ స్త్రీ ఒకవేళ విధూరాలకైతే ఇట్లాంటి వివక్ష ఉన్నది అయితే క్రైస్తవత్వంలోకి వచ్చిన వ్యక్తిని ఒక సిస్టర్ని ఏదైనా సహోదర్ని నువ్వు బొట్లు గాజులు తీసేమని నువ్వు చెప్పడం ద్వారా ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు వాళ్ళకేమీ ఏసే మీద వ్యతిరేకత లేదు ఉన్నవాళ్ళు ఉన్నారు నేను అలా కారణం ఏసైను వ్యతిరేకించే వాళ్ళను కానీ కొంతవరకు ఏసై అంటే ఒక అభిమానం ఒక సంస్కరణ ఒక మంచి బోధకుడు ఒక మంచి సత్యాన్ని నేర్పించాడు ఆయన చాలా సాత్వికుడు ఆయన దీన మనసు కలిగిన వాడు ఆయన అందరినీ క్షమించేవాడు చాలామంది హిందువులను అడిగి చూడండి నాకున్న అనేక మంది పరిచయస్తులు భయంకరమైన అంటే స్ట్రాంగ్ హిందూ ఫెయిత్లో వాళ్ళు కూడా యేసుక్రీస్తు మంచి దేవుడయ్య ఆయన ఆదర తన దగ్గరికి వచ్చిన వారికి అందరికి సాయం చేస్తారు ఒక అభిప్రాయం ఉన్నవాళ్ళు కానీ ఈరోజు ఈ బొట్టు తీసివేయటం ద్వారా బట్టలను వస్త్రధారణ మార్చడం ద్వారా ఒక విధూరాలను చేశారనే ఒక అభిప్రాయం కలిగి ఈరోజు చాలామంది క్రైస్తవత్వానికి వ్యతిరేకం కావడానికి కారణం నాకు తెలిసిన ఇంకో సహోదరి ఆమె నాతో ఈ విధంగా అన్నది బ్రదర్ నాకు చర్చికి రావడం ఇష్టం లేదు అంటే నాతో మాట్లాడిన కాసేపటి కదా అంటే ఆమె ఏమనుకుంది నేను చర్చికి పిలుస్తున్నాను దేవుని నమ్ముకోమని చెప్తున్నాను అనుకున్నదో ఏమో నాకు తెలియదు లేదా ఒక పాస్టర్ గారితో ఆయన నాతో అందుకు తప్ప ఎందుకు మాట్లాడతాను అనుకున్నదేమో నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టమే కానీ గుడికి రావటం ఇష్టమే కానీ ఈ విధంగా పూలు గాజులు తీసేసి నేను అలా ఒక ముండలాగా నేను రాలేను నేను రాను అన్నది అప్పుడు నేను అన్నాను అలా ఎవరన్నారమ్మా నువ్వు రా నాకే అభ్యంతరం లేదు నువ్వు ముందు అసలు ఏ తెలుసుకోవడం ఇంపార్టెంట్ నీ యొక్క మరణం తర్వాత నరకం అనే గొప్ప శిక్ష ఉంది దాన్ని తప్పించుకోవడం ఇంపార్టెంట్ దాని కొరకు నువ్వు వేసే అని తెలుసుకోవాలి నువ్వు రా ఇష్టం నువ్వు ఎలా ఉంటే అలా రామ్మా అని చెప్పాను అప్పుడు ఆమె ఏమన్నదంటే మా ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉందండి ఆ చర్చికి వచ్చిన వెళ్ళేట వాళ్ళందరూ కూడా తెల్ల వస్త్రాలు వేసుకుంటారు నేను ఆ చర్చి పేరు చెప్పట్లేదు నా ఉద్దేశం ఒక చర్చిని బ్లేమ్ చేయటం కాదు నా ఉద్దేశం వారి యొక్క అభిప్రాయం చెప్తున్నాను అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు మెట్టెలు గాజులు తీసేసి ఒక ముండల్లాగా ఉంటూ తెల్ల వస్త్రాలు వేసుకొని వాళ్ళు వస్తున్నారు నువ్వు నువ్వు నన్ను ఇట్లనే రండి బ్రదర్ అంటున్నావు నాకు ఇష్టం కానీ నా ఇంటి పక్కన చర్చలు అలా అని అడిగింది లేదు లేదు మీరు ఇలాగే అంటారు కానీ తర్వాత అలాగే జరుగుతుందని చెప్పేసి లేదా మా అట్లాంటిది ఏం కాదు ఈ సందర్భంగా ప్రియమైన సహోదరి సహోదరులారా అసలు బైబిల్లో బొట్టు విషయంలో ఏమైనా ఉందా బొట్టు పెట్టుకోవచ్చని కానీ వద్దని కానీ బైబిల్లో ఉందా బైబిల్లో వద్దు అని ఉంటే మనం ఆచరించాలి పాటించాలి తప్పదు మనకు ఇంకొక దానికి సవరణలు ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు ఉందా లేదా ఎందుకంటే నాకు ఎవాన్జికల్ యూనియన్ వాళ్ళు అదే చెప్పారు బైబిల్లో ఉంటే మనం పాటించాలి బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ బైబిల్ ఏం చెప్తుంది బైబిల్లో బొట్టు ప్రస్తావన ఉందా అంటే ఇప్పుడు అందరు వచ్చి అసలు హిందూ సాంప్రదాయం బ్రదర్ హిందూ సాంప్రదాయం బ్రదర్ హిందూ సాంప్రదాయం పాటిస్తారా అని కొంతమంది క్రైస్తవులు నాయకులు వాళ్ళెవరో కొంతమంది పేర్లు నేను చెప్పా తలుచుకోవట్లేను కానీ ఇది హిందూ సాంప్రదాయం పాటించాలని పాటించాలంటున్నారు అవును హిందూ సాంప్రదాయంలో ఈ భారతదేశంలో మనం ఉన్నాము నేను నా వ్యక్తిగతంగా నా ఫైతి మీకు నేను తెలియజేస్తాను నా అభిప్రాయం ఏంటి నేను భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకమా అంటే ఈ దేశంలో ఉండి ఈ సాంప్రదాయాలన్నింటినీ నువ్వు తుంగలు తొక్కాలన్నా దాని ఉద్దేశం నువ్వు అని తెలుసుకుంటే ఏసేను అంగీకరిస్తే సాంప్రదాయాలన్నీ తప్పనా సాంప్రదాయాలను మార్చాలన్నా నేను ఏసుక్రీస్తును నమ్మడానికి కారణము నాకు క్రైస్తవ సాంప్రదాయాలు నచ్చి కాదు లేదా హైందవ సాంప్రదాయంలో అన్ని బాగలేవు కాబట్టి అన్ని పాపం కాబట్టి అన్ని గలీజీ కాబట్టి నేను ఏ సై అని తెలుసుకోలేదు దానికి కాదు నేను ఏసైన్ అంగీకరించడానికి గల కారణము ఏ సాంప్రదాయంలో ఉన్న రక్షణ పొందడానికి క్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి ఇంకో మార్గం లేదని నేను తెలుసుకున్నాను కాబట్టి ఏ నేను అంగీకరించాను అయితే ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాలన్నీ విడిచిపెట్టమని కాదు దాని ఉద్దేశం నేను ఈ దేశంలో సాంప్రదాయాలు నాకేవి నచ్చలేదని కాదు నేను ఈ దేశ బిడ్డను ఈ గడ్డ మీద నేను పుట్టాను ఇది నా మాతృభూమి ఏదైనా ఒక సాంప్రదాయం బైబిల్కు వ్యతిరేకంగా ఉంటే నేను దాన్ని పాటించను కానీ బైబిల్ను సమర్థిస్తూ బైబిల్కు అభ్యంతరం లేని సాంప్రదాయాలు ఉంటే వాటి ఎందుకు మనం వ్యతిరేకించాలి మన చర్చికి ఎవరైనా వస్తారు ఇంటికి ఎవరైనా వస్తాము పెళ్ళిళ్ళు దండ వేస్తాము పూలదండ ఏ సాంప్రదాయం అది ఇంట్లో ఏ కార్యక్రమానికి అయినా గెస్ట్ వచ్చినప్పుడు పూలదండ వేస్తాము ఏ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కదా మనం వద్దు అంటామా అంటే ఈ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎవరు పోరవడం అన్నారు మిమ్మల్ని ఇప్పుడు నా ఉద్దేశంలో నేను అన్ని సాంప్రదాయాలు గౌరవిస్తాను బైబిల్కు వ్యతిరేకం కాకపోతే నేను బట్టి పాటిస్తాను బొట్టు ఈ దేశంలో ఉన్న ఒక సాంప్రదాయం అది ఆ బొట్టు పెట్టుకున్న వారిని గౌరవించటము బొట్టు లేని వారి సొంత తల్లైనా అక్క అయినా చెల్లైనా వాళ్ళు అవమానంగా చూడటం నాకు తెలుసు ఈ ఈరోజు నువ్వు బొట్టు తీసే చర్చికి వస్తే అసలు బొట్టు తీసేవని బైబిల్ ఎక్కడ ఉంది లేని దాన్ని నువ్వెందుకు అంత బలవంతంగా రుద్దుతున్నావు అసలు బైబిల్లో నీకు ఏది తెలియక ఈ మాటలు మాట్లాడుతున్నావా బైబిల్ను బోధించమని చెప్తే బైబిల్ లేని దాన్ని ఎందుకు బోధిస్తున్నావు నువ్వు ప్రిల్లరా నేను నేను ఎందుకు బాధపడుతున్నానంటే అసలు ఇక్కడ లేని విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నటువంటి కొంతమంది మేధావులు అనుకునే క్రైస్తవులు కుహన మేధావులు బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకు ఏ నాకు చెప్పి సమాధానం నేను ఒక హిందూ దేశంలోంచి హిందూ మతం నుంచి నేను రక్షణ పొందాను నాకు చూపి బుట్టు తీసేమని ఎక్కడుందో చూపి నాకు నీకు చేత కాదుగా ఎలా చెప్తున్నావు మరి కానీ నేను ఒక అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తే ఒకసారి బైబిల్లో నుండి మీరందరూ తెరిచి చూడండి ద్వితోోపదేశండము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగవ నుండి నేను చదువుతున్నాను ఇస్రాయేల్ వినుము మన దేవుడైన హోవా అద్వితీయుడగు గుహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన హోవను ప్రేమింపవలను నేడు నేను నీ ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోనవలను అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవరుల మీదను వాటిని వ్రాయవలను పిల్లరా దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ ద్వార బంధముల మీద నీ ఇంటి గడపల మీద వ్రాయమనుంది నీ చేతికి కట్టుకోమనుంది నీ కన్నుల నడుమ బాసికములుగా పెట్టుకోమని ఉంది నువ్వు పెట్టుకున్నావా ఏ ఇంట్లో గోడల మీద కార్ల మీద అక్కడ నేను రాసుకోవాల్సిందే నేను పెట్టుకుంటాను నా ఇష్టం నా దేవుని వాజ్ఞం నా దేవుని ఆజ్ఞ అది నా దేవుని బైబిల్ చెప్తున్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే అదే ఎక్సెప్షన్ కాదు అది ఆప్షన్ కాదు నీకు ఇష్టమైతే పెట్టుకోని లేదక్కడ బాసికములుగా పెట్టుకో అన్నాడు దేవుని వాక్యాన్ని ఇంటి మీద రాసుకో దగ్గర ఆత్మీయ అర్థం తీయవు నీ కళ్ళ నడుమ బాసికములుగా కట్టుకో అన్న దగ్గర మాత్రం ఆత్మీయ అర్థం తీస్తావా పిల్లరా ఈ యొక్క స్క్రిప్ట్ లిపి అనేది రాకముందు చిత్రలిపి ఉంది ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడానికి చిత్రాలను లిపిగా వాడటం అనేది ఆ రోజుల్లో ఆ తర్వాతే లిపి అనేది ఉనికిలోకి వచ్చింది మరి ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఏది తెలుగు ఇంగ్లీష్ లిపి లేదు యేసయ్యే నా దేవుడు నా రక్షకుడు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి ఎలా రాసుకోవాలి నీ నుదుటి మీద ఎలా రాసుకుంటా నీ ఇంటి పైన షార్ట్ ఫామ్స్లో ఒక సింబల్స్ ఫామ్ చేశారు దాని అర్థం అది క్రిస్టియానిటీ అని చెప్పడానికి హిందువులు అని చెప్పడానికి ఓంకారం వేయటం ముస్లింలు వీళ్ళని చెప్పడం కోసం చంద్రవంక అది పెట్టడం అలాగే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పడం కోసం సిలువను వాళ్ళు పెట్టడం జరిగింది నేను సిల్వ నా నుదుట వేసుకున్నానంటే అర్థం నా నదుట్లను నేను సిల్వను చూపించానంటే దాని అర్థం నేను ఏసుక్రీస్తుకి చెందిన పెట్టను ఏసే నా రక్ష కూడా అనే దాని ఉద్దేశం నేను వేసుకుంటా నీకు నచ్చలేదా నువ్వు వేసుకో కానీ ఇది తప్పని చెప్పడం మాత్రం నీది కాని పని నీకు తెలియని దానిని దురుద్దేశపూర్వకంగా మూర్ఖంగా బైబిల్కు వ్యతిరేకంగా నీకు చేతగాక దేవుని గురించి చెప్పడం చేతగాక దేశ సాంప్రదాయాలు తెలుసుకోక నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవడో పెద్ద మేధావిగా బిల్డప్ ఇస్తున్నాడు ఇక్కడికి వచ్చి ఏ అసలు అన్నిటికంటే ఎక్కువగా వాక్యమే సత్యం అని చెప్పి సత్యం కోసం పోరాడం అని చెప్తే ఎన్ని అబద్ధ బోధలు లేవు ప్రపంచంలో దేని మీద నా మాట్లాడేవా ఎప్పుడైనా నోరు తెరిచావా నీ చేతనైందా ఈరోజు వచ్చి బొట్టు గురించి మాట్లాడుతున్నావా ఈ బొట్టు ఈ దేశ సాంప్రదాయం అంతేకాదు ఏ మతంలోనైనా మంచి సాంప్రదాయాలు ఉంటే గౌరవించండి స్వీకరించండి యాక్సెప్ట్ చేయండి తప్పలేదు బైబిల్కు వ్యతిరేకంగా ఉంటే వాటిని వదిలిపెట్టండి బైబిల్ని బైబిల్ యొక్క మూల సిద్ధాంతాలను సంబంధం లేనివి ఏమైనా ఉంటే వాటిని పాటించండి తప్పేముంది ఈరోజు నా కుమార్తె ఒకవేళ నాకు నచ్చి డాడీ డాడీ నేను బుర్కా వేసుకుంటా అన్నది అనుకోండి నేనేం అభ్యంతరపడాల్సిన అవసరం లేదు అంతేందుకు ఇప్పుడు ముస్లింలు దేవుని నమ్ముకుంటారు ముస్లింలు బుర్కా వేసుకోవడం ఏంటి అది ఒక సాంప్రదాయమైన కుటుంబం బుర్కా లేకుండా బయటికి పోరు చాలా సంస్కారవంతులు మంచి క్యారెక్టర్ అని చెప్పడానికి బుర్కాను వాడతారు ఆమె అసలు బుర్కా లేకుండా అమ్మాయి బయటికి పోతుందని చెప్పడం మంచి సాంప్రదాయం వాళ్ళ దాంట్లో నేను మన దాంట్లో చెప్పట్లేదు సో ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు బుర్కా తీసేవా అనుకో ఆ తోటి ముస్లింలు వాళ్ళని చూసి ఏమనుకోవాలి అరే మంచి సాంప్రదాయం మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మా అని వీడియో చెడగొట్టినాను కూడా అవసరమా మనకిది ఎవడు చేయమన్నాడు ఆయనకి ఈ పని బైబిల్లో ఉన్నది బోధించురా బాబు అంటే నువ్వు ఏదో పక్కా విషయాలు ఎందుకు బోధిస్తున్నావు నా కూతురు ఒకవేళ బురకా వేసుకుంటా అంటే నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు బైబిల్ని వ్యతిరేకించట్లేదు బైబిల్కి తప్పనట్లేదు ఆమె బైబిల్కి విరుద్ధంగా ఏం పోవట్లేదు బాహ్యంగానే అందరికీ కనపడకూడదు అనుకుని ఆమె బురకాలో బోదామనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు నో బీయింగ్ ఏ క్రిస్టియన్ నా కూతురు వేసుకుంటాడని కొనిస్తాను పంపిస్తాను నాకేం ప్రాబ్లం లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దేశంలో కొన్ని సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలన్నీ మార్చమని లేదు బైబిల్లో ఇక్కడ ఉంటే చూపియండి నాకు నేను మళ్ళీ చెప్తున్నా బైబిల్లో ఉంటే నాకు చూపించాను ఇప్పుడు బైబిల్లో నీ కన్నుల నడుమ బాసికములుగా వాటిని కట్టుకోమని అయితే ఎలా కట్టుకుంటూ చెప్పు నాకు నేను అట్టుకుంటాను నేను సిలో క్రాస్ చేసుకోవడం ద్వారా కట్టుకుంటా అయితే మా ఇంట్లో కుంకుమ లేకపోతే నాకు అది తిలకని లేక నేను బొట్టు పెట్టుకోలేకపోయాను మీ ముందు నేను నేను మా చర్చకు వచ్చేవాళ్ళను నేను ఎవరిని కూడా బొట్టు తీసాను అనను ఎందుకంటాను అసలు దేవుని దగ్గరికి వాళ్ళందరూ అలా వస్తే కూడా నాకు సంతోషం వాళ్ళ ఇష్టం వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం వాళ్ళ ఇష్టం నేనేదో ఇది ఒక కుట్రపూరితంగా క్రైస్తవులతో హిందువులతో రాజ్యపడడం కోసం చేసేది కాదు ఇది ఇందులో రాజ్యపడడం కోసం కాదు నేను మాట్లాడేది ఇది ఎక్కడ రాజ్యం కాదు ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే అన్ని దేశంలో ప్రజలు అన్ని జాతుల ప్రజలు అన్ని భాషల ప్రజలు ఆయన ఆరాధించడం నాకు అనిపిస్తుంది అందరూ క్రైస్తవీకరణ చేయడం కాదు నా ఉద్దేశం ఏసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు రక్షణ పొందడానికి పరలోకం పోవడానికి అనేది స్వార్థం మిగిలినది ఈ బొట్టు పెట్టుకున్నావా ఈ బట్టలు వేసుకున్నావా ఆ మాటకు వస్తే ఆడవాడు ఒక ఎదవా సిల్వ అది ఆ శివుడికి మూడు కన్నులు ఉంటాయి మూడో కన్ను ప్లేస్లో నువ్వు బొట్టు పెట్టుకోవాలి ఆ బొట్టు పెట్టుకుని మంచి మొగుడు వస్తాడు లేకపోతే రాడని పెట్టుకున్నాడు ఎవడరా యదవనికి చెప్పింది ఈ భారతదేశంలో నువ్వు నాకు అనిపించారు ఎక్కడైనా నువ్వంటే నాకు గౌరవం పేరు చెప్పట్లేను ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యు బట్ ఐ హేట్ సచ్ఏ ఫుల్స్ ఆర్గ్యుమెంట్ అని ఇష్టం మాట్లాడమేనా ఏ నేను ఇన్ని సంవత్సరాలు ఏ స్త్రీ కూడా ఎక్కడ కూడా మంచి బొట్టు రావాలి మంచి బొట్టు పెట్టుకుంటే మంచి భర్త వస్తున్నా అది అదొక అందంగా వాడారు అంతేందుకు చిన్నపిల్లలకు కూడా బొట్టు పెడతారు మగవాళ్ళు కూడా పెడతారు మగవాళ్ళకు మగుడు రావాలని పెడతారు ఎవడన్నా బుద్ధిందా ఎదవా ఇంకోడెవడో అదే నువ్వు కారు మీద వేశారు ఇంటి మీద శిలో గుర్తు వేసారు అవన్నీ నిర్జీవమైనవి మనిషి సజీవమైన అరే బుద్ధి లేని బేవకు నువ్వు సిల్వ వేయడం తప్పైతే ఎక్కడ వేసినా తప్పది సిల్వ వేయకూడదు అని అనుకున్న వాళ్ళు వేయకూడదు హెబ్రోనోల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చర్చిలో కూడా సిల్వ గుర్తు పెట్టరు వాళ్ళు వాళ్ళు ఏదన్నా అన్నారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు నాకు ప్రతిగా ఏ రూపమును మీరు పెట్టకూడదు అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు చర్చిలో అవి క్రాస్ పెట్టరు ఇంకెక్కడ కూడా వాళ్ళ వాక్యాల్లో కూడా ఎక్కడ క్రాస్ బొమ్మలు ఉండవు అయితే నేను దాన్ని సమర్థించట్లేను ఐ రెస్పెక్ట్ దేవు వాడు గనక నువ్వు సిల్వ పెట్టకూడదు బొట్టు పెట్టుకోకూడదు అని వాడంటే ఒక అంటే హెబ్రోన్ సహోదరులు నా ఉద్దేశంలో ఐ రెస్పెక్ట్ దేమ్ ఐ లవ్ దేమ్ ఆల్సో వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది నువ్వు అనడానికి నీకు ఎక్కడ ఉందిరా బుద్ధి అన్నిటి మీద క్రాస్ చేసుకోవచ్చు అంటే సజీవమైన దాని మీద వేయకూడదు మరి శివ గుర్తు మీద వేసి అంటే నుదుటి మీద శిలో గుర్తు వేసి ప్రార్థన చేస్తాం కదరా మరి దానికి సమాధానం చెప్పవు అంటే అక్కడ కూడా వేయద్దని చెప్ప మరి అక్కడ వేయొచ్చా ప్రేమైనా సహోదరి సహోదలరా హెచ్చరిస్తున్నాను బుద్ధి లేని ఆర్గ్యుమెంట్స్ చేయకండి దేవునిగ్రతకు మీరు లోన్ కావద్దు కోరహు కుమారులు చేసిన పాపం కోరహు కోరహు చేసిన పాపం మీరు చేయకండి దైవజనుడు రంజిత్తో ఫిర్ అర్థం కావాలంటే ఒక స్థాయి ఉండాలి ఇంకోటి చెప్తున్నాను మళ్ళా ఈ సమయంలో ఈ దేశ సాంప్రదాయాలకు ఇది బాగలేక ఇది నచ్చక నేను క్రైస్తవత్వానికి రాలేదు ఐ లవ్ మై కంట్రీ ఐ లవ్ మై కల్చర్ ఏసఐను అంగీకరించడానికి కారణం నా మతంలో ఉన్నది ఉన్నదాని ప్రకారం కూడా ఏసైయ ద్వారాన్ని నేను రక్షణ పొందగలను అనే నమ్మకం నాకు కలిగింది కాబట్టి నాకు కన్విన్స్ అయ్యాను కాబట్టి నేను ఏసఐద్దకు రావడం జరిగింది అంతే తప్ప ఈ సాంప్రదాయాలని అని వేస్ట్ అని కాదు అందుకోసమే నా పిల్లలకు పేర్లు పెట్టాల్సి వస్తే నేను డేవిడ్ అలెక్స్ రైచల్ డయానా పేర్లు పెట్టలే నా భారతదేశ పేర్లు పెట్టాను దైవజనుడు రంజిత్ తోఫ్రి గారి ద్వారా నా పిల్లలకు దివ్య పరిమళ రోహిత్ వారే పెట్టారు బాబు నీకు ఏ పేరు కావాలి అయ్యారు ఈ దేశ సాంప్రదాయ పేర్లే పెట్టాను నన్ను దివ్య పరిమళ కొడుకు పేరు రోహిత్ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అంత వ్యతిరేకించడం సాంప్రదాయాన్ని మూర్ఖంగా వ్యతిరేకించడం మన పని కాదు అది బైబుల్ చెప్పట్లేదు బైబుల్ చెప్పంది మీరు చేయకండి పైగా మీరు వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బుద్ధి జ్ఞానం పెంచుకోండి పైగా ఈ సమయంలో నేను ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియమైన భారతీయ సహోదరి సహోదరులారా ఈ వీడియో చూస్తున్న మీరు ఏసఐను సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే మీకు మోక్షం లేదు ఆయన ద్వారా తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేరు చంద్రబాబు మీదకి పోవాలంటే బస్సు కారు ఏది వెళ్ళదు రాకెట్ ఒక్కటే ఎలా మార్గమో పరలోకానికి వెళ్ళాలంటే ఏసై ఒక్కటే మార్గం అయితే నీకు ఒకవేళ నీ సాంప్రదాయాన్ని నువ్వు గౌరవించుకోవాలంటే నేను ఐ రెస్పెక్ట్ యువర్ కల్చర్ అండ్ ట్రెడిషన్ యు ఫాలో ఇట్ ఎక్కడైనా బైబిల్కి వ్యతిరేకం ఉంటే చెప్తాను అలా ఇంకే వేరే పాస్టర్లుగా వేరే చర్చ్లు అంటే వదిలేసాను మేము వేరు ఈ భారతదేశ క్రైస్తవులు మేము సో దేవుని నమ్ముకోనండి ఆయన ద్వారా తప్ప రక్షణ పొందడం నీకు నచ్చిన సాంప్రదాయం బైబిల్ను వ్యతిరేకించిన దాన్ని మీరు ఫాలోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా ఆ చర్చ్ ఎక్కడ జరిగింది ఏ అలా అన్నదంటే నేను మీకు పరిచయం చేస్తాను ఫోన్ నెంబర్లు ఇస్తాను నన్ను కన్సల్ట్ కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్